విశాఖ జిల్లా వెంకటపురం జనతా కాలనీలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని కార్ ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. గ్యాస్ డెలివరీ బాయ్ వచ్చేసరికి ఇంట్లో తలుపులు తీసి ఉండడంతో వెంటనే బాధితుడు వైకుంఠరావుకు సమాచారం అందించారు. వైకుంఠరావు వచ్చేసరికి తలుపులు తీసి ఉండడంతో గోపాలపట్నం పోలీస్ స్టేషన్కు ఆయన సమాచారం అందించారు. మాది వైష్ణవ సుగంధ షాప్ పూజా సామాగ్రి షాప్ గోపాలపట్నం మెయిన్ రోడ్లో అండి. మాది ఇక్కడ రోజు కూడా ఉదయం భార్య భర్తలతో షాప్కి వెళ్ళిపోతామండి. నేను సుమారు 8:30 గంట తెల్లవారి నేను షాప్కి వెళ్ళిపోయానండి. మా మిస్సెస్ కూడా 11:30 షాప్కి వచ్చిందండి. 5 గంటలకు గ్యాస్ డెలివరీ బాయ్ ఫోన్ చేసి షాప్ ఇది డోర్ తీసి ఉందండి, సెంటర్ డోర్ మెయిన్ డోర్ తీసి ఉందండి, ఇంట్లో ఎవరు లేరు, డోర్ కొడితే ఎవరు రావట్లేదు అని చెప్పి ఫోన్ చేశారు. చేయగా నేను మా భార్యను పంపించాను. భార్య పంపించగానే తను చూసిన చంద్రబేందర్ కూడా ఫోన్ చేసింది. నేను కూడా వెంటనే వచ్చి చూశాను. చూసి 100కి డైల్ కట్ చేసేసానండి. సుమారుగా నగదు 4 లక్షల రూపాయలు ఉంటుందండి. బంగారం 35 తులాల వరకు ఉంటుందండి. వెండి 5 కేలు దాటి ఉంటుందండి. ఆ డీటెయిల్స్ అని పోలీసులకు ఇచ్చాను. ఇంట్లోనే ఇంకో 70,000 రూపాయలు దొరికిందండి. ఆ డబ్బులు దొరికాయండి. 70,000 రూపాయలు నగదు దొరికింది, 15 తులాల బంగారం దొరికిందండి. పోలీసులు వచ్చిన తర్వాత దొరికిందండి. అవి మేమేం ముట్టుకోలేదండి. వాళ్ళు వచ్చి మొత్తం తీసి తీసేశారు. మొత్తం బంగారం ఎంత ఉండేదండి? ఏదండి మొత్తం బంగారం ఎంత ఉండేది? మొత్తం 50 తులాల వరకు ఉండేదండి. 15 తులాల రికవర్ అయ్యింది అంటే దొరికిందండి. అనుమానం అయితే ఎవరు లేదండి. పోలీసులకు చెప్తే మరి ఏమంటే ఇంకొక వాళ్ళ చెప్తే మాకైతే ప్రస్తుతానికి ఎవరి మీద అనుమానం లేదండి. ఈరోజు మా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఈ ఆర్ఆర్ వెంకటాపురం దగ్గర ఒక నేరమైందని చెప్పేసి అని వైకుంఠరావు గారు ఫిర్యాదు చేశారు. ప్రాపర్టీ గోల్డ్ సిల్వరు క్యాష్ పోయిందని రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద మా సీనియర్ ఆఫీసర్స్ కూడా వచ్చి విజిట్ చేశారు. మేము కూడా దాన్ని దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తు చేసిన తర్వాత మిగతా విషయాలు తెలియపరుస్తాం. వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. వాళ్ళు కొంత ప్రాపర్టీ గోల్డ్ ప్రాపర్టీ క్యాష్ సిల్వర్ పోయిందని ఇచ్చారు. ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత మేము దర్యాప్తు చేసినప్పుడు మిగతా విషయాలు వస్తాయి. అద్దాలు వేస్తున్నాయి. నంబర్ ఉందా కార్? లేదండి. కార్ నంబర్ లేదా? నంబర్ లేదండి. కార్